ఢిల్లీలో తెలంగాణ వాయిస్ అంటే బీఆర్ఎస్ అనే మాట అందరికీ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, మరి అన్ని రాష్ట్రాల్లో ఇది ఒక రాష్ట్రంగా చూస్తాయి, కానీ మాకు ఇది ఎపీ సెంటర్. మేము కూడా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ మాకు మా న్యూక్లియస్, మా ప్రధాన కేంద్రము అల్టిమేట్గా హైదరాబాద్, అల్టిమేట్గా తెలంగాణ. కాబట్టి మా మెయిన్ ఎజెండానే మాకు తెలంగాణ. కాబట్టి తెలంగాణ కోసం, తెలంగాణ సమస్యలపైన, తెలంగాణ వాటాలపైన, తెలంగాణ హక్కుల కోసం ప్రత్యేకంగా పోరాడగలిగేది, బలంగా కృషి చేయగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే అనే మాటను అందుకే అంటా ఉన్న తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళం బీఆర్ఎస్. అందుకే పార్లమెంటులో తప్పకుండా ప్రశ్నించాలన్నా, ఏ అంశాన్ని లేవనెత్తాలన్నా కేవలం అది చేయగలిగేది, పోరాడగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే అనే మాటను కూడా నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి రాష్ట్రానికి భారతదేశంలో ఒక ప్రత్యేకమైన రాజకీయ అస్తిత్వం ఉంటుంది, ప్రతి పార్టీకి ఒక ప్రత్యేకమైన అస్తిత్వం కూడా ఉంటుంది. ఆ రాష్ట్రానికి గుర్తింపును, గౌరవాన్ని తెచ్చే ఒక లీడర్ ప్రతి రాష్ట్రానికి కూడా ఉంటారు. సొంత బలంతో, గట్టి గలంతో మాట్లాడే సత్తా ఉన్న నాయకులు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. అట్లా ఉన్నప్పుడే ఆ రాష్ట్రానికి విలువ ఉంటుంది. ఉదాహరణకి బెంగాల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? మమతా బెనర్జీ గారు. బెంగాల్కి బేటీ అనగానే ఇవాళ మమతా బెనర్జీ గారు, దీదీగా పిలువబడే మమతా బెనర్జీ గారే గుర్తొస్తారు. తమిళనాడు అనగానే గుర్తొచ్చేది ఇవాళ ఒక డిఎంకే, ఒక స్టాలిన్ గారు లేదా అన్నా డిఎంకే పార్టీ గుర్తొస్తుంది. ఆంధ్రప్రదేశ్ అనగానే గుర్తొచ్చేది ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, అటు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే రెండు పార్టీలదే అక్కడ ప్రాభవం ఉంది. ఒడిస్సా అనగానే గుర్తొచ్చేది నవీన్ పట్నాయక్ గారు, బిజు జనతాదళ్ పార్టీ. బీహార్ అంటే గుర్తొచ్చేది నితీష్ కుమార్ గారు, తేజస్వి యాదవ్ గారు. మహారాష్ట్ర అంటే గుర్తొచ్చేది శరద్ పవార్ గారు, ఉద్ధవ్ ఠాక్రే గారు. అదేవిధంగా ఇవాళ తెలంగాణ అనగానే గుర్తొచ్చేది భారతదేశం అంతా వెంటనే స్ఫురించే పేరు, గుర్తొచ్చే రూపం కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఇది నిర్వివాదమైన అంశం. ఇందులో రెండో అభిప్రాయానికి ఎవరికి కూడా నిజానికి ఆలోచన కానీ ఇంకా దానికి కానీ ఆస్కారం కూడా లేదు. ఇవాళ ఈ పవర్ఫుల్ నాయకుల వల్ల, అటు మమతా కావచ్చు, లేదంటే ఇటు నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, లేదా మమతా బెనర్జీ గారు కావచ్చు, అదే మాదిరిగా శరద్ పవార్ గారు, ఇంకా ఇతరులు కావచ్చు, వీరి వల్ల ఆ రాష్ట్రాలకు ఒక రకమైన గుర్తింపు, గౌరవం వచ్చింది. కేసీఆర్ గారి వల్ల కూడా తెలంగాణ అనే రాష్ట్రమే వచ్చింది, ఆ రాష్ట్రానికి అస్తిత్వం వచ్చింది. తెలంగాణ అన్న పదానికే పర్యాయ పదంగా మరి కేసీఆర్ గారు మారినారు అంటే ఇది అతిశయోక్తి కాదు. అందుకే తెలంగాణ కోసం ఆనాడు 32 రాజకీయ పార్టీలను ఒప్పించినా, దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించినా, పార్లమెంటులో ఇక ప్రతి ఒక్కరిని కింది స్థాయి 4th క్లాస్ ఎంప్లాయీ నుంచి ప్రధానమంత్రి దాకా అందరినీ కలిసి మరి ఆనాడు ఈయన చూడంగానే మాకు తెలంగాణ గుర్తొస్తుంది అనే విధంగా కేసీఆర్ గారు ఎక్కని కడపలేదు, మొక్కని బండలేదు అన్నట్టు ఆనాడు విస్తృతంగా ఢిల్లీలో మరి ఆ రోజు చేసిన ప్రయత్నం వల్లనే రాష్ట్రం సాకారమైన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్నే నిషేధించబడే స్థాయి నుంచి ఇవాళ తెలంగాణ అసెంబ్లీలోనే మరి తెలంగాణ వాళ్ళు స్వయం పాలనలో నిలిచి ఉన్నారు అంటే ఇవాళ దానికి కారణమైంది కేసీఆర్ గారి రాజకీయ చాతుర్యం, బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రయత్నం అనే మాట కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఎన్టీఆర్ గారి పేరు చెప్తే ఎట్లా అయితే తెలుగువారు గుర్తొస్తారో, కేసీఆర్ గారి పేరు చెప్పగానే తెలంగాణ అని స్ఫురించడం కూడా అంతే న్యాచురల్, అంతే దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనే స్థాయికి మరి పేరు సంపాదించుకున్నాం. అందుకే మేము అనేది తెలంగాణ గలం, తెలంగాణ దళం, తెలంగాణ బలం బీఆర్ఎస్ కేసీఆర్. అందుకే ఆ కేసీఆర్ దండు రేపు ఢిల్లీలో ఉంటేనే, పార్లమెంట్లో ఉంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడతాయి. సమయము సందర్భం వచ్చినప్పుడల్లా, అవసరం వచ్చినప్పుడల్లా పార్లమెంటులో గలం విప్పాలి, తెలంగాణ బలంగా కనబడాలి అంటే తప్పకుండా బీఆర్ఎస్ ఉండి తీరాలి. ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. ఇతర రాష్ట్రాల్లో మరి వాళ్ళందరూ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసమేమో కలిసికట్టుగా పోరాడతారు. ఇక్కడ రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నా తమిళనాడులో మళ్ళీ తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే ఎంపీలందరూ ఒకటవుతారు. కానీ దురదృష్టం తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. తెలంగాణలో ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఇద్దరు కూడా ఒక అలవాటుగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం అంటే ఇక్కడ ఏమన్నా మంచి జరిగితే మొత్తం క్రెడిట్ అంతా కేసీఆర్కే పోతుంది. కాబట్టి ఎట్లన్నా ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రానికి ఏమైనా రాకపోయినా లేదా ఈ రాష్ట్రానికి ఏమైనా నష్టం జరిగినా పర్వాలేదు, కానీ తెలంగాణ మాత్రం ముందుకు పోవద్దు అన్నట్టు ఎన్నడు తెలంగాణ జెండాను కానీ ఎజెండాను కానీ పార్లమెంట్లో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రస్తావించిన పాపాన గత 10 ఏళ్లలో పోలేదు. ఇది వాస్తవం. పార్లమెంటరీ పార్టీ మీటింగులు జరుగుతాయి ప్రతి పార్టీ,
కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది, బీజేపీకి జరుగుతుంది. ఎన్నడన్నా ఒక్కరోజు గత పదేళ్లలో వాళ్ళ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో తెలంగాణ అన్న పదం వినబడ్డదా? దయచేసి ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సినవి దక్కనప్పుడు, అన్యాయం జరిగినప్పుడు అడిగేది, ప్రశ్నించేది, కలబడేది, నిలబడేది మళ్ళీ కేసీఆర్ దళం మాత్రమే, బీఆర్ఎస్ దళం మాత్రమే, వినబడేది మళ్ళీ కేసీఆర్ గళం మాత్రమే అనే మాట నేను అందుకే మీకు విజ్ఞప్తి చేశాను. రేపు బీఆర్ఎస్ ఎంపీలు ఉండకపోతే పార్లమెంట్లో తెలంగాణ అన్న పదమే మాయమయ్యే ప్రమాదం ఉన్నది, దయచేసి గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వాలు మీకు తెలుసు, ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో. బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి బిగుడుతూ ఉన్నారు, ఇద్దరు మరి ఏదో అండర్స్టాండింగ్కి వచ్చినట్టు ఉన్నారు. మళ్ళీ చూస్తుంటే గతంలో కరీంనగర్ నిజామాబాద్ ఎన్నికల్లో ఎట్లయితే అంతర్గతంగా కలిసికట్టుగా పనిచేసినారో మళ్ళీ చూస్తుంటే ఏదో అంతర్గతమైన ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్టే కనబడతా ఉంది. అందుకే మేము అనేది వాళ్ళ ప్రయోజనాల కోసం ఎంతకన్నా పోతారు, కానీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి అంటే తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో తప్పకుండా అక్కడ ఉండాలి, ఉండే విధంగా పనిచేయాలి అంటే ఆ పని కేవలం బీఆర్ఎస్ ఎంపీలు చేయగలుగుతారు తప్ప ఇంకెవరి వల్ల కాదు. అందుకే కేసీఆర్కు బలమిద్దాం, పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపిద్దాం, గులాబీ దళాన్ని పార్లమెంటుకు పంపుదాం, ఢిల్లీలో తెలంగాణ బలాన్ని మళ్ళొకసారి పెంచుకుందాం. అదేవిధంగా తెలంగాణ అస్తిత్వాన్ని కూడా గౌరవాన్ని కూడా కాపాడాలి అంటే తప్పకుండా మరి ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మొన్న జరిగింది సరే, అక్కడ చర్చిన కారణాలు అవన్నీ కూడా సమీక్షించుకుంటున్నాం. ఏవైతే మార్పులు చేర్పులు పార్టీ చేసుకోవాలో అవన్నీ కూడా చేసుకుంటాం. మా వల్ల జరిగిన చిన్న పొరపాట్లు, చిన్న లోటుపాట్లు వాటన్నిటిని కూడా సరిదిద్దుకునే దిశగా మేము కూడా మా పార్టీలో అంతర్గతంగా కార్యాచరణ కూడా మేము మరి ప్రారంభించుకున్నాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా రాబోయే రోజుల్లో ఆ ఫలితాలు కూడా మీరు చూస్తారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది.